హాయ్ వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్కు ముందు టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం బారిన పడిన విషయం తెలిసిందే ఈ కారణంగా అతను సఫారీలతో టీ ట్వంటీ సిరీస్కు దూరంగా ఉన్నాడు గాయం నుంచి ఇంకా కోలుకోని రాహుల్ త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ సిరీస్కు కూడా దూరం అయ్యాడు ప్రస్తుతం ఎన్సీఏలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అతను మెరుగైన చికిత్స నిమిత్తం జర్మనీ వెళ్లనున్నట్లు టీమిండియా వర్గాలు వెల్లడించాయి రాహుల్ జులై ఒకటి నుంచి ఇంగ్లాండ్ తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ కు దూరమైనప్పటికీ ఆ తర్వాత జరగబోయే వన్ డే టీ ట్వంటీ లకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది ఇదిలా ఉంటే గత గతేడాది అర్ధాంతరంగా ముగిసిన టెస్ట్ సిరీస్ లోని చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియాలోని మెజార్టీ సభ్యులు ఇవాళ లండన్ విమానం ఎక్కారు టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా చతేశ్వర్ పుజార నవదీప్ సైని రవీంద్ర న్ గిల్ మహ్మద్ షమి శార్దుల్ ఠాకూర్ కేఎస్ భరత్ తదితరులు ఇవాళ ఉదయం ముంబై నుంచి లండన్ కు బయలుదేరారు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ ఆడుతున్న రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్లు సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ కు బయలుదేరతారు ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ టెస్ట్ మ్యాచ్ తో పాటు మూడు వన్డేలు మూడు టీ ట్వంటీలు సిరీస్ లు ఆడాల్సి ఉంది ఇంగ్లాండ్ తో ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియాను ఇదివరకే ప్రకటించగా డే టీ ట్వంటీ సిరీస్ ల కోసం జట్టును ప్రకటించాల్సి ఉంది మరోవైపు టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న సమయంలోనే మరో భారత టీ ఐర్లాండ్లో లో రెండు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది ఈ జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు